కనుక సుషుప్తుల కర్మ లేదు, కర్మబంధం లేదు. కనుక తత్కర్మ అతిక్రమణాత్ ఏతస్మిన్ కాలే వేదా అపి అవేదాః సంపద్యంతే. ఈ అనుభవంలో, ఈ సుషుప్తి అనుభవంలో అట్టి కర్మలు దాటి ఉన్నాడు, మీరు ఉన్నాడు ఈ ఆత్మస్వరూపుడు. కనుక వేదములు అవేదాహ, వేదములు వేదం కాకుండా పోతున్నాయి అక్కడ. అత్ర వేద అవేదాహ, వేదములు వేదములు కాకుండా పోతున్నాయి. మంత్రబ్రాహ్మణాత్మకమైన వేదాలు అవి. మెలకువల మాట అంటే తట్టుకోలేము, గగురుపాటు వస్తుంది. ఎందువల్ల? ఇదంతా ద్వైతీభావం. నాకు కనువిప్పు కలిగిస్తుంది వేదం, నన్ను సన్మార్గంలో పెడుతుంది వేదం. అటువంటి వేదం మనకి విద్యను కూడా చెప్తున్నది. ఈ వేదం విద్య చెప్పడానికి మెలకువలో ఉన్న ద్వైతభావం ఉన్నప్పుడే. కేవలుడి, అద్వితీయుడి, రెండవది లేని తత్వం ఉన్నప్పుడు అత్ర వేద అవేదాహ ఎవరికి చెప్తుంది, ఎవరికి తెలియజేస్తుంది, ఎవరికి ఎవరిచే చెప్పిస్తుంది? కనుక మంత్ర బ్రాహ్మణాత్మకమైన వేదాలు కర్మానుష్ఠానికి అజ్ఞానం చేయిస్తూ ఉంటుంది. అవి స్వర్గము, పశువు, పుత్ర ఇత్యాది పదాలకి సాధనమై ఉన్నది. అలాంటి కర్మలను విధిస్తుంది. ఆ వేదములు గాఢ నిద్ర యందు సంబంధం కలిగే కావు, అందువల్ల అవేదములు అవుతున్నాయి. కనుక సుషుప్తిలో ఆత్మస్వరూపంగా మిగలడం చేత వేదములు వేదము కాకుండా పోతుంది. అంటే వేదములు అంటే ఇక్కడ ఏంటి? స్వర్గ పశు పుత్రాది ఫలకాంక్ష గల కర్మకాండ ఏదైతే ఉందో అత్ర అవేదాహ. ఉపనిషత్ ప్రతిపాదమైన జ్ఞానకండ ఏదైతే ఉందో సుషుప్తి అనుభవ స్వరూపం ఎందు ఏమవుతాయి? ఆ పదాలన్నీ పర్యవసానం చెందుతాయి, ఆత్మయందు అన్నీ కూడా విలీనమైపోతాయి. జీవుడు జీవభ్రాంతి కోల్పోయి బ్రహ్మాత్మస్థితి పొందినట్టు సుషుప్తిలో. ఆ జీవత్వ భ్రాంతిని పోగొట్టుకోవడానికి ఏ ఉపనిషత్తులు అయితే ప్రతిపాదమైన బ్రహ్మను చెలిపాయో ఆ వాక్యాలు కూడా అక్కడ పర్యవసానం అయిపోతుంది సుషుప్తి యందు. కర్మకాండ ఏదైతే ఉందో అవేదాహ, జ్ఞానకాండ సుషుప్తిలో పర్యవసానం చెందితే. కనుక శృతి ఈ రకంగా చెప్పింది. అందువల్ల ఇక్కడ వివరణ, మెలకువ కలలో మాత్రమే సకల ద్వైత వ్యవహారం కూడా నడుస్తుంది కదా, రెండిటిలోనే. ఈ రెండే మనకి తంట. మొత్తం భేద సంబంధము కూడా మెలకువలోని కలలోని మాత్రమే అవుతుంది భేద సంబంధం కదా. తల్లి, చెల్లి, భార్య కదా, అనేక రూపాలతో ఉన్న భిన్న భిన్నంగా చూస్తూ ఉంటాం. తండ్రి, కొడుకు, భర్త, భార్య, కులము, ఆశ్రమము, ధర్మము, అధర్మము, వేదాలు, దేవతలు, లోకాలు అన్నీ మెలకువలోనే సత్యంగా కనబడతాయి. అయితే సుషుప్తిలో ఈ సకల భేద వ్యవహారాలు అక్కడ మాయమైపోతూ ఉంటాయి. అంతే కదా సుషుప్తిలో. సుషుప్తిలో తండ్రి తండ్రి కాడు, కొడుకు కొడుకు కాడు, భార్య భార్య కాదు, వేదములు వేదములు ఉండవు. అంటే భార్య భార్యగా ఉండదు అక్కడ, భార్య భార్య అనేది లేదు, వేదములు వేదములై ఉండవు. అంటే వాటి యొక్క ఉనికిని కోల్పోతాయి. సుషుప్తి అనుభవంలో చూచినప్పుడు అద్వితీయుడైన తన ఆత్మీయందు దేవతలు దేవతలై ఉండరు, శాస్త్రములు శాస్త్రములుగా ఉండవు, గురువు గురువు కాడు, శిష్యుడు శిష్యుడు కాదు. ఇలాంటి భేదాన్ని ఏవైతే ఉన్నాయో, ఇటువంటి భేదంతో అవిద్యాకృతమైన కార్యదీక్షలో ఉన్న మెలకువలోనే ఉపాధుల వల్లనే ఈ భేదాలు కలుగుతున్నాయి. ఉపాధి చేత లేవన్న తర్వాత ఉపాధి కూడా అక్కడ ఉండదు. ఉపాధి చేతనే భేదాలు. ఉపాధిని తీసుకుందామా అంటే ఉపాధి కూడా అక్కడ ఉండదు సుషుప్తి అనుభవంలో. అందువల్ల ఉపాధి మెలకువలో ఉంది, ఉపాధి మెలకువలో ఉంది. ఎక్కడక్కడ నానాత్వం ఉంటుందో అక్కడ ఉపాధితో ఉంటుంది. సుషుప్తిలో నానాత్వం లేదు, ఉపాధి లేదు. కనుక అన్నీ నిర్విశేషమైన ఆత్మ ఒక్కడే అయిపోయింది. ఆప్తకామం సర్వము ఒకటైపోయింది. కనుక న కేవలం శుభకర్మ సంబంధాతీత, ఈ ఆత్మస్వరూపము కేవలము శుభకర్మలతో సంబంధానికి అతీతంగా ఉన్నది. శుభకర్మలు, శుభకర్మలకి మీరి ఉన్నది. శుభకర్మలు మీరే ఉండడం కాదు, శుభకర్మలు మీరే ఉండడమే కాదు సుషుప్తిలో.
దీపావళి వచ్చిందిరా, సాయంత్రం వెలిగించు, పొద్దున్న దుబ్బు దుబ్బు దీపావళిని కొట్టు. ఏ అన్నిటికంటే దీపావళి చాలా గొప్పది. సన్యాసులు కూడా దీపావళి నాడు స్నానం చేసి దడతర్పణాలు చేయాలి. అటువంటి శుభకర్మలు ఏవైతే ఉన్నాయో దానిని కూడా మీరు ఉన్నది స్వరూపమైన ఆత్మ కదా. అక్కడ దుబ్బు దుబ్బు దీపావళి అని చెప్పడానికి సుషుప్తిలో ఉపాధి లేదు. దానిని కూడా మీరు ఉన్నది. ఆ మీరు ఉండడం మాత్రమే కాదు ఈ ఆత్మస్వరూపం. కిం తరిహి, మీరు ఉండడం మాత్రమే కాదు మరేమిటి అంటే, అశుభై అపి అత్యంత ఘోరై కర్మభి అసంబంధ ఏవాయం వర్తత ఇత్యేతం అర్థమాహ. శుభకర్మలు మీరు ఉండడమే కాదు, అత్యంత ఘోరమైన అశుభకర్మలతో కూడా ఈ ఆత్మస్వరూపుడు సంబంధం లేనివాడు, సంబంధం లేడు అనే విషయాన్ని శృతి చెప్తున్నది. ఎలాగా స్తేన పాపాది కర్మ సంబంధం లేనిది ఈ ఆత్మ. అత్ర స్తేను బ్రాహ్మణ సువర్ణహర్త భ్రూణజ్ఞాసః పాఠాత్ అవగమ్యతే. అత్ర ఈ సుషుప్తి స్వరూపుడు యందు, ఈ ఆత్మయందు, ఈ సుషుప్తాత్మయందు భ్రూణహతో అన్నాడు. భ్రూణహతో అంటే శ్రేష్టమైన బ్రాహ్మణ్ణి చంపడం, శ్రేష్టమైన బ్రాహ్మణ్ణి చంపడం. అటువంటి అంటే శ్రేష్టమైన బ్రాహ్మణుడితో కలిపి చెప్పాలి అని. భ్రూణం అంటే కడుపులో ఉన్న బిడ్డ. భ్రూణహతో అన్నాడు కదా ఇక్కడ, భ్రూణాగ్నా సహ అన్నాడు. అనే భ్రూణహతో కలిపి పఠించడం చేత స్థేన బ్రాహ్మణుని బంగారాన్ని అపహరించడం తెలుస్తుంది ఇక్కడ. అటువంటి బ్రాహ్మణుడు బంగారం తొలగిస్తే అది కూడా మహాపాతకంలో ఒక పాతకం తెలుసా. అటువంటి పాపాలు కూడా అంటని వాడు టిప్పణి. బ్రహ్మహత్య, సురాపాన, స్వర్ణస్థేయ, గురుతల్పక గమన, ఇవి మహాపాతకాలు. వారితో స్నేహం ఉంటే ఐదో పాతకం, మహాపాతకాలు పంచం. ఈ నలుగురితో స్నేహం ఉంటే వాటిని చేసేవాళ్ళు సంసర్గం కూడా మహాపాతకమని మనుస్మృతి 11:54 చెప్పబడింది. విన్నాం కదా, శ్రేష్ఠ బ్రాహ్మణుడిని చంపిన వాడినే ఇక్కడ భ్రూణాగ్ని అని అన్నారు. భ్రూణాగ్న అని అది టిప్పణి. శ్రేష్ఠ బ్రాహ్మణుని చంపినడమే ఇక్కడ భ్రూణాగ్న, భ్రూణాగ్న అని అన్నారు. వార్తిక 4:3, 1362 సా తేన ఘోరేణ కర్మణే తస్మిన్ కాలే వినిర్ముక్తో భవతి. అటువంటి కర్మల చేత ఈ చోరుడు, స్తేన అంటే చోరుడు కదా, ఈ చోరుడు మహాపాపి అని చెప్పబడుతుంది. ఇటువంటి వాడు మహాపాపి, పాతకుడు. వినిర్ముక్తో భవతి ఏనాయం కర్మణా మహాపాతకస్తేన ఉచ్యతే. అటువంటి చోరుడు, స్తేనుడు అంటే చోరుడు, ఈ సుషుప్తి స్వరూపుడు ఎందు ఇంత ఘోరమైన కర్మల చేత కూడా చేసిన సుషుప్తి అనుభవంలో చూస్తే ఈ ఆత్మస్వరూపుడు వినిర్ముక్తుడై ఉన్నాడు, వినిర్ముక్తుడై ఉన్నాడు. ఇంక చంపితే పడుకుంటే సరిపోతుంది అనుకోవడం కాదు. స్వరూపం అలాంటిది, మన స్వరూపం, స్వరూపం అలాంటిది. పుణ్యాత్ముడికే జ్ఞానం కలుగుతుంది, పాపాత్ముడికి కలగదు. పాపాలు చేసిన వాడికి ఇది తెలుసుకుంటే పాపం పోతుందని కాదు. అంటే పుణ్యము పాపము రెండిటికి మీరు ఉన్నది ఆత్మ అని చెప్పడానికి. కనుక తథా భ్రూణ అభ్రూణ, అదేవిధంగా సుషుప్తిలో భ్రూణుడు భ్రూణుడు కాడు, అంటే ఇలాగా హత్య చేసేవాడు హంతకుడు కాదు సుషుప్తి అనుభవంలో. అందులో గాన నిద్ర యందు దొంగ కూడా దొంగ కాడు. భ్రూణ హత్య చేసేవాడు భ్రూణ హత్యా పాతకం చేసిన వాడు కాదు. గాఢ నిద్ర యందు శుభకర్మలతో సంబంధము లేనివాడే కాకుండా సువర్ణ హరణ భ్రూణ హత్యాది మహాపాతకములతో కూడా సంబంధం కలవాడు కాదు ఈ సుషుప్తి పురుషుడు. తథ చండాలో నా కేవలం ప్రత్యుత్పన్నేనైవ కర్మణ వినుర్ముక్త. మరియు చండాలుడు చండాలుడు కాడు, కేవలము ఆగంతుకమైన కర్మల చేత మాత్రమే వినుర్ముక్తుడు లేదు అక్కడ. చండాలుడు చండాలుడు కాదు,
ఇక్కడ చెప్తున్నాడు నా కేవలం ప్రత్యుత్పన్నేనైవ కర్మణా వినిర్ముక్త. ఇక్కడ కేవలం ఆగంతుకమైన అంటే ఈ కర్మలన్నీ మెలకు తోచినప్పుడే కదా ఈ కర్మలన్నీ అవన్నీ ఆగంతుకమే కదా, స్వరూపమైన ఆత్మయందు సుషుప్తులు ఏమి ఉండట్లేదు కదా, ఇది నిజం. కనుక ఆగంతుకమైన కర్మలు మాత్రమే వినిమృతి రావటం లేదు అని చెప్తున్నాడు. కిం తరిహి, ఇంకా ఏంటి, సహజేనాపి అత్యంత నికృష్ట జాతి ప్రాపక ప్రాపకేనాపి వినిర్ముక్త ఏవాయం. అత్యంత నికృష్టమైన జాతి ప్రాప్తమైన కర్మ చేత కూడా ఈ పురుషుడు నిజంగా వినిర్ముక్తుడై ఉన్నాడు, సంబంధం అంటులేని వాడై ఉన్నాడు. చండాలో నామ చెప్తాడు ఇక్కడ స్మృతి, చండాలో నామ శూద్రేణ బ్రాహ్మణ్యాం ఉత్పన్న. చండాలుడంటే శూద్రుడికి బ్రాహ్మణ స్త్రీకి పుట్టినవాడు. చండాల ఏవ చండాల, అటువంటి చండాలుడే ఇక్కడ చండాలుడు అని అనిపించాడు. సా జాతి నిమిత్తేన కర్మణ అసంబద్ధత్వాత్ అచండాలో భవతి. అటువంటి ప్రాప్తమైన కర్మ చేత అటువంటి సుషుప్తి పురుషుడు సంబంధం లేదు, అంతే కదా సంబంధం లేదు. కనుక అతను అచండాలుడు అవుతున్నాడు. అంటే సుషుప్తి స్వరూపంలో చండాలుడు కూడా చండాలుడు కాదు అని, అంతే కదా ఉపాధులు వదిలిపెట్టి ఉపాధులు మీరి ఉన్న అనుభవం సుషుప్తి అనుభవం. అందులో సుషుప్తి అనుభవం ఇక్కడ పెద్ద అర్థమవుతుందంటే సుషుప్తి అనుభవం, సుషుప్తి అనేది హృదయంలో కలగదు. హృదయం అనే మాంసపు ముద్దలో పురీతనే పొర లోపట ఆ గూఢమైన ఆకాశం అనే దాంట్లో ఆ బుద్ధి గుహలో జరగదు సుషుప్తి. అదొక ఆరోప దృష్టితో చెప్పాడంతే, లౌకిక వైదిక దృష్టితో అనుభవంతో చూసుకుంటే అవస్థలు తన యందు వచ్చిపోతున్నాయి, అనుభవం యందు అవస్థలు కలుగుతున్నాయి. దేహంలో అవస్థలు కలిగాయంటే ఇవి ఎందుకు ఉండవు, అంతే కదా దేహంలో అవస్థలు కలిగితే ఇది ఎందుకు ఉండవు. మనసు ఒక్కొక్కసారి లయమైపోతూ ఉంటుంది, తెలియకుండానే అలా స్తబ్దతగా ఉంటుంది. అంటే ఆ స్తబ్దత లైవ్ అయిపోయి ఆ స్తబ్దత కలిగినప్పుడు ఇంతవరకు చేసిన కర్మలు మనసుకు పోతాయా, పోవు కదా. ఎందువల్ల, శరీరాన్ని ఆశ్రయించి ఉంటుంది, అది శరీరాన్ని ఆశ్రయించింది, శరీరమే దానికి ఉపాధి ఆధారం, శరీరమే దానికి అది దానికి. సుషుప్తిలో అలాగే సుషుప్తి కూడా ఈ ఆత్మస్వరూపుడికి హృదయంలోనే కలిగితే మనసులాగా అక్కడ లైవ్ అయినట్టు కలిగితే ఎందుకు కలగవు. అందువల్ల ఇది పరమార్థ విషయం, దీన్ని ఎలా విచారించాలో తెలియాలి, లేకపోతే చాలా ప్రమాదం అవుతుంది. అనుభవంలో అవస్థలు వచ్చిపోతున్నాయి కానీ అవస్థల్లో ప్రపంచంలో అవస్థలు కలగటం లేదు, ఉపాధిలో అవస్థలు కలగటం లేదు. అది లౌకిక వైదిక దృష్టితో అలా చెప్పింది, మనం తయారు చేయాలి ఒకదాని నుంచి ఒకదానికి తయారు చేయాలి. ఇప్పుడు వచ్చింది శృతి చెప్పేస్తున్నది నిజాల్ని, నీ అనుభవాన్ని చూసుకో, అవస్థ నీ అందు వచ్చిపోతున్నాయి, అవస్థల్లో నువ్వు వచ్చిపోవటం లేదు, అవస్థలను వచ్చిపోవటం లేదు, నీ అందు వచ్చే అవస్థలు పోతున్నాయి అనే దృష్టితో వింటే శరీరంతో సంబంధం లేదు, శరీరం మెలకు అవస్థలో ఉంది, దానికి నేను అనుభవంతో చూస్తున్నా. కల శరీరము కళావస్థలో ఉండి నా అనుభవంతో ఎలా చూస్తున్నానో ఆ శరీరంతో సంబంధం లేనివాడిగా, మెలకు శరీరం మెలకు అవస్థలో ఉండి నా అనుభవంతో చూస్తున్నా. సుషుప్తిలో రెండు శరీరాలు లేవు, అక్కడ నానాత్వం లేదు, అది నా అనుభవం, అదే వర్ణిస్తున్నాడు. పౌల్కసః పుల్కస ఏవ పౌల్కసః పౌల్కసః అన్నాడు. అంటే పౌల్కస అంటే పుల్కసుడు అన్న పౌల్కసుడు అన్న ఒకటే అర్థము,